press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సమ మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీకు క్లియర్గా చూడొచ్చు మన దగ్గర డేర్ టు లీప్ రియల్మీ 8 ప్రో మొబైల్ అయితే మన దగ్గర ఉంది. సో మనం ఈరోజు ఈ మొబైల్ యొక్క డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను మీకు ప్రతి కేటగిరీలో ది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ది బెస్టా కాదా, మనం దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా 20,000 రూపీస్లో మనకి ఇది వర్తీయా కాదా అనేది డీటెయిల్డ్గా మనం మీరు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు ఇది. సో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది సో యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. సో మీరు జస్ట్ లైక్ చేయడం వల్ల కాస్ట్ నథింగ్ కదా. సో దయచేసి సపోర్ట్ చేస్తాను కోరుకున్నటువంటి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా ఇటువంటి మరెన్నో గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనకి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రైస్ అనేది ఇట్స్ ద కీ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా హోప్స్ ఉంటాయి, లైక్ నాకు ఈ ఫీచర్ కావాలి, ఆ ఫీచర్ ఉండాలి, నేను కొనబోయే మొబైల్లో నాకు అవి కావాలి, ఇవి కావాలి ఉంటాయి. కానీ మనకి ఎన్ని హోప్స్ ఉన్నా కూడా బట్ మనీ అనేది ప్రతి ఒక్కరికి ఒక కాన్స్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నాకు ఇంత బడ్జెటే ఉంది, సో నాకు ఆ బడ్జెట్లోనే నాకు ఎన్ని హోప్స్ ఉన్నా నేను అదే బడ్జెట్లో కొనుక్కోవాలని కదా. సో కాబట్టి మనకి ఈ యొక్క ప్రైజింగ్, నెక్స్ట్ మనకి దీంట్లో దొరికే వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 8 ప్రో మనకి 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి ఏంటంటే 6 GB RAM 128 GB ROM వేరియంట్ ఒకటి, నెక్స్ట్ మనకి 8 GB RAM 128 GB వేరియంట్. ఈ 2 వేరియంట్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబిలిటీలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి 6 GB RAM 128 GB వేరియంట్ వచ్చారు మనకి 17,999 రూపాయలకి మనకి మార్కెట్ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి 8 GB RAM 128 GB రోమ్ వేరియంట్ చూసుకుంటే మనకి 19,999 రూపాయలకి అయితే మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో దీనిలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి మిడ్ నైట్ బ్లూ, నెక్స్ట్ మనకి మిడ్ నైట్ బ్లాక్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్లో కూడా ఉంది, బట్ మనకి అది అంత అవైలబిలిటీ అయితే ఉండదు అనమాట. సో ఇది బేసికల్గా మనకి ప్రైస్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి డిజైన్, బిల్డ్ క్వాలిటీ, దీనిలో వాడిన మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాక్ సైడ్ మీకు ఏదైతే ఈ ఫినిషింగ్ అంతా కనిపిస్తుందో సో ఇదంతా మనకి ఏంటంటే పాలీకార్బోనేట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తం ప్లాస్టిక్ ఫినిషింగ్ అనమాట. సో ఇక్కడ చూడచ్చు మొత్తం మన బ్యాక్ సైడ్ ఏంటంటే మ్యాటీ ఫినిషింగ్ ఉంది, చాలా రఫ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ డేర్ టు లీప్ అయితే రాశారు, రియల్మీ బ్రాండింగ్ ఉంది, నెక్స్ట్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఏంటంటే చూడడానికి కొంచెం డీసెంట్గా మినిమలిస్టిక్గా డిజైన్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందనమాట. కానీ ఆ డేర్ టు లీప్ ఒకటే నాకు నచ్చలేదు, అది స్టిక్కర్లా పెట్టుంటే బాగుండేది, బట్ మనకి లేదంటే అది డిజైన్ లెక్కన ఇచ్చేసారు. ఖచ్చితంగా మనకి వద్దకున్నా సరే అది మనం ఖచ్చితంగా మనం పౌచెస్లో వేసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా డేర్ టు లీప్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ పౌచెస్ వేసుకుంటే ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఓవరాల్గా పర్ఫెక్ట్గా బాగుంది. ఈ ప్రైస్ బడ్జెట్లో రియల్మీ ఇవ్వాల్సిందా, ఆ కంపెనీ ఎంతైతే బెస్ట్ ఇస్తుందో 100% బెస్ట్ అయితే ఇచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి టాప్లో అయితే ఉంటుందన్నమాట. ఇది మన 16MP కెమెరా, ఇది మనకు కొంచెం పెద్దదిగా అయితే ఉంది వన్ కంపేర్ టు మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్తో పోల్చుకుంటే మనకి దీంట్లో కొంచెం పెద్దదైతే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి బెజల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బెజల్స్ కూడా మీకు ఏంటంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే బాటమ్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దదిగా నాకైతే అనిపించింది. నెక్స్ట్ మనకి దీని యొక్క పోర్ట్స్, స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్లో మీరు చూడొచ్చు మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు, మనకి వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనం ఏంటంటే మన మొబైల్ని పవర్ ఆన్ ఆఫ్ అయితే చేయొచ్చు, ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే లేవన్నమాట. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ఇచ్చారన్నమాట. దీనిలో మనకి ఏంటంటే 2 నానో సిమ్స్, ఒక మైక్రో ఎస్డీ కార్డ్ అయితే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి బాటంలో చూసుకుంటే మనకు 3.5 mm ఆడియో జాక్ ఒకటి, నెక్స్ట్ మనకి ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, నెక్స్ట్ టైప్ సి పోర్ట్ ఇచ్చారు, నెక్స్ట్ మనకి సింగిల్ మోనో స్పీకర్ గ్రిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనం టాప్లో చూసుకుంటే మనకి పైన మనకి జస్ట్ ఓన్లీ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, స్పీకర్స్ గురించి చెప్పగా మన స్టీరియో స్పీకర్స్ అయితే లేవన్నమాట, ఓన్లీ మనకి ఏంటంటే మోనో సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. బట్ మనకి దీనిలో వచ్చే ఆడియో క్వాలిటీ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు 100% మీరు వాల్యూమ్ పెట్టుకొని మీరు ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా వింటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు స్టీరియో స్పీకర్స్ అంతా కాకపోయినా దానిలో ఒక 75% మీరు అయితే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 6.4 inches సూపర్ అంబాయిడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి 2400x1080 pixels అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి 60Hz రీఫ్రెష్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 1000 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా దీనిలో మనకి ఎటువంటి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి రావట్లేదు, అది మనకి రియల్మీ కంపెనీలో ఎక్కడో మనకి మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి దీనిలో ఇచ్చి ఉంటే డెఫినెట్లీ మనకి మెన్షన్ చేసి ఉండేవాళ్ళు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దీనిలో ఎటువంటి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి దీనిలో లేదని చెప్పాలి. సో దీనిలో మనకి HDR10 సపోర్ట్ అయితే ఉందన్నమాట. కాకపోతే మనకి ఏంటంటే
యూట్యూబ్ వరకే దీన్ని సపోర్ట్ చేసింది. మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వాటిలో మీకు ఏంటంటే హెచ్డిఆర్ 10 సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్రైట్నెస్ గురించి చెప్పుకోవాలి. ఇలా మనకి 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. సో మనం బయట డేలైట్ కండిషన్స్లో మీరు బయటకు వెళ్ళినా కూడా మీరు ఏంటంటే ఈజీగా మీరు దీన్ని విజిబిలిటీ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చూసుకుంటే మనకి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో ఫ్యూచర్ స్కోప్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి దీని యొక్క స్పెక్స్, ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి యాడ్నో 618GB అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్స్ దొరుకుతుంది. నెక్స్ట్ మనకి 128GB రోమ్ మోడల్ దొరుకుతుంది. ఇది మనకి యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకి దీని యొక్క ఇంటర్నల్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మనకి వీళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్తో చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంది. సో ఈ ప్రైస్ బడ్జెట్లో మనమైతే ఒక యావరేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ హెవీ అని చెప్పలేము కానీ యావరేజ్ గుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పర్ఫార్మెన్స్ అయితే గేమింగ్ అనేటువంటి తీసుకుంటే. కానీ మనకి ఇదే ప్రైస్ బడ్జెట్లో దొరుకుతున్న రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఓన్లీ గేమింగ్ ప్రయారిటీ అనుకుంటే మీరు పోకో X3 ప్రో ట్రై చేయండి, అది ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓవరాల్గా దీని యొక్క పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ ఉంటుంది. మనకి 6 GHz ఉన్న కూడా మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది రియల్మీ యూఐ 2.0 వర్షన్ అయితే వస్తుంది. దీనిలో మనకి చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది, ఆప్టిమిస్టిక్గా ఉంటుంది. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ యూఐ వర్షన్లో. నేను దీని గురించి ఒక వీడియో అయితే చేశాను, లైక్ మనకి ఏంటంటే రియల్మీ యూఐ వర్షన్ 2.0 గురించి ఒక వీడియో డెడికేటెడ్ వీడియో చేశాను. టాప్ 50 ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే పైన కార్డ్స్ వదిలేసాం, సార్ వీడియో అయితే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన కెమెరా రివ్యూస్, నెక్స్ట్ మనకి డీటెయిల్ అన్బాక్సింగ్స్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, పైన కార్డ్స్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఓవరాల్గా మనకి చాలా వామ్ ఉంటుంది. కలర్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు మొత్తం కూడా. మీకు ఇది అంతా ఆప్టిమిస్టిక్గా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, అదంతా మన ప్రయారిటీ, మనకి ఎలా కావాలో మనం దాని అలా అయితే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి అప్డేట్స్ అంటారా, ప్రజెంట్ అయితే మనకి అంటే అప్డేట్స్ అయితే ఏమైతే ఆకుండా ఏమి లేవు. అప్డేట్స్ అయితే వస్తున్నాయి, బట్ మనకి దీనిలో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఆ రియల్మీ టీమ్ వాళ్ళు దీన్ని నోటీస్ చేసి మనకి అప్డేట్స్ ఇచ్చి అవన్నీ క్లియర్ చేస్తే సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ మనకి ఇంకా కొన్ని బగ్స్ అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి, అవి కొంచెం క్లియర్ చేస్తే బాగున్నది నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ పరంగా మాట్లాడుకుంటే మనకి దీంట్లో 4500mAh పవర్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి 65W సూపర్ డాట్స్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఈ మొబైల్ మనకి 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు 0% నుంచి 100% మీరు ఛార్జ్ ఎక్కించాలంటే మీకు దాదాపు 1 hour టైం అయితే తీసుకుంటుంది. సో మీకు యూసేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 60 Hz వస్తుంది కాబట్టి మనకి మీరు ఒక డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి హెవీ యూజర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అలా తీసుకుంటే మీకు ఒక 6 to 7 hours వరకు అయితే మనం దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫైనల్గా మన కెమెరా గురించి మాట్లాడుకుంటే మనం దీనిలో ఫ్లాట్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో ప్రైమరీ కెమెరా మనకి 180MP కెమెరా అయితే ఉంటుంది. దీనిలో మనకి సామ్సంగ్ HM2 సెన్సార్స్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకుంటే మనకి 8MP కెమెరా ఉంది. నెక్స్ట్ మనకి 2MP మ్యాక్రో కెమెరా ఉంది. నెక్స్ట్ మనకి 2MP డెప్త్ సెన్సర్ కెమెరాస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి దీనిలో చూసుకుంటే 180MP అయితే మీరు కెమెరా శాంపుల్స్ తీస్తారు, అవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంటున్నాయి. నెక్స్ట్ మనకి డీటెయిల్స్గా బాగుంటున్నాయి, ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడం, నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. సో ఏదైనా నార్మల్ ఫొటోస్లో తీస్తావా అవన్నీ ఎలా ఉంటున్నాయంటే లైక్ మనకి చూడడానికి కొంచెం ఓవర్ సాచురేషన్, నెక్స్ట్ మనకి టూ బ్రైట్, టూ మన కలర్స్ అనేవి కొంచెం ఎక్కువైతే అనిపిస్తుంది అనమాట. అది మనకి అప్డేట్స్ అనేది తగ్గిస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనకి మ్యాక్రో కెమెరా తీసుకుంటే సో ది పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి డెప్త్ సెన్సర్ ఇవన్నీ చూసుకుంటే బాగున్నాయి. నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్స్, వీటిలో మనకి కొన్ని నాకు ఫిల్టర్స్ నచ్చాయి. సో అవి నేను అయితే యూస్ చేశాను. దీని గురించి సంబంధించిన డీటెయిల్డ్ కెమెరా రివ్యూ అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇది కెమెరా గురించి. ఫ్రంట్ మనకి ఏంటంటే 16MP కెమెరా ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే కొంచెం కలర్స్ అనేవి నాకు కొంచెం లైట్ బ్రైట్నెస్ ఎక్కువ అయితే అనిపిస్తుంది అనమాట. మన ఫేస్ కొంచెం వైట్ చేసి అల్ట్రా స్మూత్ అయితే అనిపిస్తుంది. సో అది కొంచెం తగ్గించుంటే బాగుండేది. వన్ కంపేర్ మన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకి రియలిస్టిక్గా ఉంటుంది. దీనిలో మనకి కొంచెం ఏంటంటే కొంచెం మేకప్ వేసినట్టు ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అది. సో లాస్ట్ ఫైనల్ కంక్లూడ్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో దీంట్లో మనకి దీన్ని కొనచ్చా లేదా అనే విషయానికి వస్తే, సో ఎవరైతే రియల్మీ ఎవరైతే యూజర్స్ ఉంటారో, రియల్మీ మీరు 7 Pro ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు రియల్మీ 8 Pro అప్డేట్ అవుతారంటే ఖచ్చితంగా నేనైతే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను. ఎందుకంటే మీకు రియల్మీ 7 Pro లో మనకి
మీరు జస్ట్ ఓన్లీ కెమెరా ఒకటి అప్డేట్ చేశారు వీళ్ళు, రిమైనింగ్ మనకి ప్రాసెసర్ కానీ బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా చాలా సేమ్, అంటే మనకి 7 ప్రోలో ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా మనకి అవే అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ కూడా వన్ కంపేర్ టు 7 ప్రోలో దీనిలో మనకి తగ్గుతుంది. నెక్స్ట్ మనకి సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కొంచెం కాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మీరు 20,000 రూపీస్ మీరు పెట్టాలి తీసుకోవాలనుకుంటే మీకు ఇంకా ప్రైస్ బడ్జెట్లో ఇంకా బెటర్ ఫోన్స్ అయితే మీకు లభిస్తాయని నా ఒపీనియన్ అనమాట. మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఉంది, సో దీని అయితే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మీకు పోకో ఎక్స్ మీ గేమింగే ప్రయారిటీ అనుకుంటే ఇలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇంకా, సో మీరు అవి ట్రై చేయండి. లేదు నేను రియల్మీ ఫ్యాన్ని, లేదు నాకు 180 కెమెరా కావాలి, స్లిమ్గా ఉండాలి, బ్యాక్ సైడ్ మాకు మ్యాటి ఫినిష్ ఉండాలి, సో సింగిల్ హ్యాండ్లో క్యారీ చేయాలి, సో నేను రియల్మీకి అగెనెస్ట్ ఏం కాదు, బట్ నాకేంటంటే కొంచెం ఫీచర్స్ అనేవి నాకు కొంచెం ఇంకా ఈ ప్రైస్ బడ్జెట్లో, ఇప్పుడు ఇది 8 GB వేరియంట్ ఇది, సో ఇది నాకు 20,000 రూపాయలు అయితే పడింది అనమాట. సో 20,000 రూపాయలు పెట్టి మనం కొంటున్నప్పుడు కొన్ని అయితే ఆలోచిస్తాం కదా, సో దానికోసమే నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బట్ మనకి రియల్మీ ఫ్యాన్ అనుకోని ఇప్పటిదాకా మీరు రియల్మీ వాడకుండా మీరు రియల్మీ 7 ప్రో అటువంటి యూస్ చేయకపోతే మీరు ఈ మొబైల్ని ట్రై చేయొచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, కానీ మీరు ఏంటంటే సక్సెస్ సార్గా, అంటే మీరు 7 ప్రో యూస్ చేసి 8 ప్రోకి వస్తున్నావు అనుకుంటే కొంచెం మీకు డౌన్గ్రేడ్ వర్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అదే ఓవరాల్గా నాకు కనిపించింది అయితే ఇదిగే ఓవరాల్గా నా యొక్క డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ నాకు రియల్మీ 8 ప్రో మీద అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఒక ఎంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.